హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. ఈ రోజు వీడియోలో నేను దుర్గామాత స్పెషల్ వీడియో చూపించబోతున్నానండి. బిచ్చుకుంద మండలం అండి మాది. బిచ్చుకుందలో మేము దుర్గా నవరాత్రుల్ని ఏ విధంగా జరుపుకున్నామో అన్ని మీకు వివరంగా చెప్పబోతున్నానండి. దగ్గర నుంచి ఇలా దుర్గామాత అమ్మవారిని తీసుకుని రావడం జరిగిందండి. దగ్గర నుంచి ఈ అమ్మవారిని తీసుకొని వచ్చి మా గ్రామమైన బిచ్చుకుందలో రామ్ మందిర్ ఆలయంలో ఆ అమ్మవారిని 9 రోజుల పాటు ఇక్కడ రామ్ మందిర్ ఆలయంలో అమ్మవారిని స్థాపన చేసి మేము అందరం కూడా పూజలు చేసుకున్నామండి. ఈ విధంగా దగ్గర నుంచి తెచ్చిన తర్వాత నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి పూజా కార్యక్రమాలు ఈ విధంగా జరుపుకున్నామండి మేమందరం కూడా. ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో ఇంతకుముందు అమ్మవారి కొన్ని వీడియోస్ పెట్టానండి. మహాలక్ష్మి అవతారం రోజున అమ్మవారి వీడియో కార్యక్రమం, అలాగే అన్నపూర్ణ అవతారం రోజు జరిగిన లక్ష పసుకొమ్ముల వీడియో కార్యక్రమం, అవన్నీ కూడా నేను అప్లోడ్ చేశానండి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఈరోజు ఇప్పుడు మీకు చూపిస్తున్నది సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారిని ఈ విధంగా అలంకరించి అందరం కూడా మేము అమ్మవారిని పూజించుకున్నామండి. ఈ 9 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అలంకరణని మేము అందరం కూడా సేవకులుగా వెళ్ళి ఉదయాన్నే అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామండి. ఇలా అందరం కలిసి అమ్మవారిని పూజించుకొని చాలా చాలా సంతోషంగా అమ్మవారి కార్యక్రమాలను జరుపుకుంటామండి. ఇలా ఫ్రెండ్స్ అందరం కూడా అమ్మవారిని అలంకరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటామండి, అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటామండి. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చూసారు కదండి జోగ్వా కార్యక్రమం అండి. అమ్మవారికి జోగ్వా అంటే ఎంతో 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 ఇష్టమండి. ఈ నవరాత్రుల్లో మంగళవారం రోజున, అలాగే దుర్గాష్టమి రోజున, శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా రాత్రిపూట జోగ్వా కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని మీరు చూస్తున్నారండి. మహిషాసుర మర్దిని రోజున ఈ విధంగా అమ్మవారిని పుర్రెల దండతో, అలాగే రాక్షసుడు లాగా తయారు చేసి ఆ అమ్మవారిని ఈ విధంగా అలంకరిస్తామండి మహిషాసుర మర్దిని రోజున. తర్వాత అమ్మవారికి రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని అలంకరించి శాంతి రూపంలో రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని అలంకరణ చేస్తామండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు ఈ ఫొటోస్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి, మేమైతే చాలా చాలా సంతోషంతో అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటామండి. ఈ 9 రోజుల పాటు అమ్మవారిని ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటామండి. అలాగే ఒక రోజున ఇలా పిల్లలకి, చిన్న చిన్న పిల్లలతో 9 అవతారాల్లో, అంటే ఎవరైతే పిల్లలు తమ ఇష్టానుసారంగా చిన్న చిన్న అమ్మవార్లలా రెడీ అయ్యి వచ్చారండి గుడికి, ఆ వీడియోని నేను ఇప్పుడు ఇదే వీడియోలో నేను చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. చిన్న చిన్న పిల్లలు ఎంత అందంగా రెడీ అయి వచ్చారో మీరు ఈ వీడియోలోనే చూసేసేయండి. చిన్నపిల్లలైతే చాలా చాలా అందంగా చిట్టిగా మహిషాసుర మర్దిని అమ్మవారి అవతారం రోజున ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకున్నామండి. అలాగే ఒకరోజు ఫుడ్ స్టాల్ ప్రోగ్రామ్ కూడా చేసుకున్నామండి. ఫుడ్ స్టాల్ ఫొటోస్ అండి ఇవి, ఆ వీడియో మిస్ అయిపోయిందండి. తర్వాత ఒకరోజు దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా మేము ఆలయంలో నిర్వహించుకున్నామండి. ఇలా ప్రతిరోజు ఒక్కొక్క అద్భుతమైన కార్యక్రమాలను మేము చేసుకుంటూ ఉంటామండి. మేమైతే చాలా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటామండి. ఇలా ఒక్కో రోజు ప్రత్యేకమైన ఒక్కొక్క కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటామండి. ఇప్పుడు పిల్లల కార్యక్రమాన్ని చూసేసేయండి. నా పేరు సమీక్ష, నేను బాల త్రిపుర సుందరి అవతారం ఎత్తా. నానా, మీ పేరు చెప్పు, నువ్వేం అమ్మవారి అవతారం వేసుకున్నావో చెప్పు, సరేనా? మీ పేరు అమీర్ అనేసి అండి. ఏం కాదు, అయ్యో ఈ చిన్ని అమ్మవారి పేరు సహస్ర అండి. ఈమె మనకు లలిత
गायत्री देवी अम्मवारी रूप में दर्शन चूडी चूडा की एंत अंदा तैयारो मुद्दा अंदर क्लास एंत धैर्य चूडी पाप क्लास నారా నీ పేరేంటి నువ్వు వేసుకున్న అమ్మవారి అవతారం పేరు నా పేరు కజ్జ ప్రసక్ష నేను అన్నపూర్ణ దేవి అవతారం నీ పేరేంటి నాన్న నేహా నేహా అమ్మాయి లలితాదేవి అమ్మవారి రూపంలో మనకు దర్శనమిస్తుందండి ఒకసారి మీ క్లాప్ కొట్టండి రండి మెల్లి రండి ఇగో మెల్లి మెల్లి నేహా ఇక్కడ నిలబడి అక్కడ నిలబడి అక్కడ చూడు ఫోటో తీసుకో ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి కదా స్వాతి నా పేరు కోయర్ నేను సరస్వతి సరస్వతి రూపంలో ఉన్నా ఇగో ఇక్కడ నిలబడి అక్కడ నీ పేరేంటి నాన్న నా పేరు కజ్జప్ప శ్రీచందన నేను లక్ష్మీదేవి అవతారం ధరించాను శ్రీచందన లక్ష్మీదేవి అమ్మవారి రూపంలో మనకు దర్శనమిస్తుందండి హని చేతులు ఇట్లా పెట్టు సిరి మెల్లిగా ఇదు నీ పేరేంటి నాన్న నా పేరు యు శ్రద్ధ నేను దుర్గామాత అవతారం శ్రద్ధ తాను దుర్గామాత అమ్మవారి అవతారంలో మనకు దర్శనమిస్తుందండి ముందు జరు నాన్న నాన్న ముందు జరు నీ పేరేంటి నాన్న నా పేరు ఎం క్యూష్ నువ్వు వేసుకున్న అమ్మవారి అవతారం ఏంటి రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఈ చిట్టి తల్లి ఎంత అందంగా రెడీ అయిందో చూడండి కింది తిరిగినానా కింది తిరుగు అక్కడ చూడు అక్కడ చూడు ఇప్పుడు వీరందరూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారండి తర్వాత ఇక్కడ వచ్చి అందరు కూడా కూర్చుంటారు చూస్తున్నారా ఫ్రెండ్స్ పిల్లలు ఎంత అందంగా చిన్న చిన్న అమ్మవార్లా రెడీ అయి మన ముందుకొచ్చారు ఒకరు లక్ష్మీదేవి అంటూ సరస్వతీదేవి అంటూ లలితాదేవి అంటూ బాలత్రిపుర సుందరి దేవి అలాగే దుర్గాదేవి ఇలా అన్నపూర్ణాదేవి ఇలా ప్రతి ఒక్క అవతారంలో మనకు చిన్న పిల్లలు అందంగా రెడీ అయ్యి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారండి తర్వాత అమ్మవారి నిమజ్జనం రోజున మేము అంటే మహిళలంతా ఒక డ్రెస్ కోడ్ అలాగే చిన్న పిల్లలంతా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని ఆ అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నామంటే మేమైతే ఈ 9 రోజులు అలాగే దసరా రోజు కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళి అక్కడ బంగారం ఒకరికొకరు పంచుకోవడం జరిగిందండి అలాగే ఆ అమ్మవారికి కూడా బంగారాన్ని పెట్టి అమ్మవారిని దర్శించుకున్నామండి ఇలా అందరం కూడా ఒక్కొక్క రకమైన డ్రెస్ కోడ్లలో అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నామండి అలాగే దాండియాను కూడా మేమందరం కూడా ఆడామండి పిల్లల గ్రూపు పెద్దవారి గ్రూపు ఇలా అందరం కూడా దాండియా ప్రోగ్రాంలో పాల్గొని అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో మేమైతే ఎంతో సంతోషంతో పాల్గొన్నామండి నిమజ్జనం రోజున మేమందరం కూడా పిల్లలము పెద్దలము అందరం కూడా దాండియా కార్యక్రమంలో పాల్గొన్నామండి ఆ దాండియా కార్యక్రమాన్ని చూసేద్దామా మరి ఇప్పుడు Yeah.
ఫ్రెండ్స్ మీకు ఈ దేవి నవరాత్రి సందర్భంగా మేము జరుపుకున్న ఈ కార్యక్రమాల వీడియో నచ్చిందండి నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ నేను చేస్తూ ఉంటాను అలాగే మీ సహకారం నాకు ఎప్పటికీ కూడా ఇలాగే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నానండి మీరు ఇచ్చే ఒక లైక్తో చేసే కామెంట్తో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.